ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. అంగరంగ వైభవంగా అప్పన్న చందనోత్సవం. బరంపురం రైల్వే స్టేషన్ లో టీటీఈపై జీఆర్పీ దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారాల గురించి చర్చించుకున్నారు. వారి చర్చల మధ్యలో బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టి పరారైన విజయ్ మాల్యా ప్రస్తావనను మోడీ తీసుకొచ్చినట్లు తెలిసింది. మాల్యా అంశాన్ని థెరిసా దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మాల్యాను భారత్ కు రప్పించే అంశంపై చర్చలు జరిగాయని సమాచారం. దీనిపై ఆమె స్పందన మాత్రం తెలియరావలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత అయిన మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు 9,000 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన 2016 మార్చిలోనే భారత్ నుంచి పారిపోయి వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. అప్పుడప్పుడు అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్లను వీక్షించడానికి స్టేడియాలకు ఆయన వస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కటువా ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల భారతీయులకు సేవకుండని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని, భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. నమస్కార్ మోదీజీ. నమస్తే. ఆపో భీ ఔర్ సభీ దేశవాసియో కో నమస్కార్. మోదీజీ, హమ్ సబ్కో మాలూమ్, బరంపురం రైల్వే స్టేషన్ లో టీటీఈపై జీఆర్పీ దాడి. విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి కిరణ్ సాగర్ పై బరంపురంలోని గవర్నమెంట్ రైల్వే పోలీసులు దాడి చేసి గాయపరిచారు. బలంపురం రైల్వే స్టేషన్ లో తీవ్ర గాయాలపాయలైన టీటీఈ బి కిరణ్ సాగర్ ను తోటి టీటీఈలు ఆసుపత్రిలో చేర్చారు. బాధిత టీటీఈ బి కిరణ్ సాగర్ తోటి టీటీఈలు అందించిన సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో కుర్దా నుంచి విశాఖపట్నం వరకు టీటీఈగా బి కిరణ్ సాగర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుర్దా నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ లో యూనిఫామ్ లేకుండా ఉన్న ఓ జీఆర్పీ పోలీస్ టీటీఈ కిరణ్ ను టికెట్ అడిగాడు. దీంతో ఆ వ్యక్తి తాను పోలీసునని బదులుగా ఐడి కార్డ్ చూపించాలని టీటీఈ కిరణ్ అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో సరిగ్గా రాత్రి 11 గంటలకు రైలు బరంపురం స్టేషన్ 2 ప్లాట్ఫామ్ కి వచ్చి ఆగింది. ఆ సమయంలో మరో 5 జీఆర్పీ పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి ట్రైన్ లో ప్రయాణిస్తున్న జీఆర్పీ పోలీసులను కలిశారు. అనంతరం అందరూ కలిసి టీటీఈ కిరణ్ సాగర్ పై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న తోటి టీటీఈలు గాయాల పాలైన కిరణ్ సాగర్ ను తొలుత రైల్వే హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. జరిగిన సంఘటనపై విశాఖపట్నం జీఆర్పీ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.
सर बुलाए सर, आपका इधर का स्टाफ को बुलाए सर। मुझे 16th अभी 22650 वर्किंग अंडे, अभी पुरलिया विलपुर एक्सप्रेस वीकली ट्रेन सर, ना अभी भुवनेश्वर टू विशाखपट्नम ड्यूटी अंडे। ఆ రోజు ట్రైనింగ్ అయిన ఒక్కనే సార్ కండక్టర్గా ఇది. ఆ రోజు A1 B1 B2 మూడు కోచెస్ నేను చెక్ చేయాలి. పోలీసులు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు నేను A1 సెకండ్ ఏసీ కోచ్ చెక్ చేయడం మొదలుపెట్టాను సార్. కొంతసేపటి తర్వాత పక్కనే ఉన్న B1 కోచ్ నుండి ఒక ప్యాసింజర్ వచ్చి కన్నోద్రేజర్ ప్యాసింజర్ మా భర్తలో ఆక్యుపై చేసుకుని కూర్చున్నాడని చెప్పి నాకు కంప్లైంట్ చేశారండి. నేను వెంటనే ఆ ప్యాసింజర్ని పట్టుకొని ఆ భర్త దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే ఒక సివిల్ డ్రెస్లో ఉన్న ఒక నల్లగా పొట్టిగా ఒక వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉన్నారండి. నేను అతని దగ్గరికి వెళ్ళి మీ భర్త నెంబర్ ఏంటి, మీ టికెట్ ఏంటి అని చెప్పి అడిగాను సార్. అతను వచ్చి నేను జీఆర్పీ అని చెప్పి చాలా దురుసుగా నాకు చెప్పారండి. జీఆర్పీ అంటే ఎలా అవుతుంది సార్, మీద నెంబర్ ఉంటుంది, మీద వారెంట్ ఉంటుంది కదా, లేదా టికెట్ ఉంటుంది కదా, ఇవ్వండి మీకు నెంబర్ ఇస్తాను, మీకు భర్త ఇస్తానని చెప్పి నేను మీటింగ్ నుండి వచ్చానండి, నా దగ్గర వారంటీ కానీ టికెట్ కానీ ఏం లేదని చెప్పి అన్నాడండి. వారంటీ టికెట్ లేకపోతే ఎలా అవుతుందండి, మీకు డబ్బులు కట్టాలి, రైల్వే డ్యూస్ కట్టాలి మీరు అని చెప్పి నేను అనగా, నేను ఎవడో మీకు తెలుసా, నేను మీ అంత చూస్తాను బెరంపూర్లో అని చెప్పి నాకు నాతో సమాధానం చెప్పారు సార్. నేను అనమాట మీరు జీఆర్పీ అంటున్నారు సార్, మీరు ఇలా తప్పు చేసి అలాగవుతుంది, బయట వాళ్ళకి మీరు చెప్పాలా, అలాంటిది మీకు ఏత అవ్వదండి అని చెప్పుకుని నేను అక్కడ ప్యాసింజర్కి సంబంధించి ఒక ముందుకు వెళ్ళాను సార్. మిగతా బీటూ కోచ్ చెక్ చేయడానికి వెళ్ళానండి. ఈలోపు ధరంపూర్ స్టేషన్లో నాకు ఏసీ జాయినింగ్స్ ఉన్నాయి సార్. సో ధరంపూర్ స్టేషన్ రాగానే అది ఆ ట్రైన్ ఏంటంటే కుర్దా తర్వాత నెక్స్ట్ స్టాప్ ధరంపూర్ అండి. ట్రైన్ ఎక్కడ ఆగదు సార్, ధరంపూర్ భువనేశ్వర్ కుర్దా నెక్స్ట్ ధరంపూర్ స్టేషన్ అవుతుందండి ట్రైన్. సో ధరంపూర్ స్టేషన్ రాగానే నేను ఏసీ జాయినింగ్స్ ఉన్నాయని చెప్పి చార్ట్ పట్టుకొని ప్లాట్ఫామ్ మీద దిగానండి. దిగిన వెంటనే ఒక ఈఎస్ఐ యూనిఫామ్లో ఉన్నారు, అతను నా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఏసీ కండక్టర్ ఎవరని చెప్పి నన్ను అడిగారు. నేనే సార్ అనగానే దగ్గర దగ్గర 8-10 మంది భర్తీలో ఉన్నారు, సివిల్ డ్రెస్లో ఉన్నారు, యూనిఫామ్లో ఉన్నారు, వాళ్ళందరూ నన్ను రౌండప్ చేశారండి. రౌండప్ చేసి మాధవ్ చోద్ నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఓసీ గారు నువ్వు టికెట్ అడుగుతావు, అతను ఎవరో తెలుసు అని చెప్పి నా రైల్వే కోట్ పట్టుకొని లాగడం చేశారండి. నేను ఆల్రెడీ చెప్పాను సార్, అతను టికెట్ లేదంటే ఏమీ లేదు, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారని చెప్పి నువ్వు ఎంత ధైర్యం, నువ్వు ఎలా చేస్తావు, సీఏ నేను టికెట్ అడుగుతావు, అతను ఎవరో నీకు తెలుసా అని చెప్పి చాలా దురుసుగా ప్రవర్తించారు. అక్కడ ప్యాసింజర్ పబ్లిక్ కూడా వచ్చి చెప్పారండి, ఆల్రెడీ టీటీ మీరు ఎలా పట్టుకుంటున్నారని. అయినా వెళ్ళలేదు సార్, మనకి పెరంపూర్ ప్లాట్ఫామ్ మీద 5 నిమిషాల కంటే ట్రైన్ ఎక్కువ ఆగదండి. ఈలోపు ట్రైన్ సిగ్నల్ ఇచ్చాడు సార్, నేను అప్పటికే రిక్వెస్ట్ చేశాను సార్, నేను ఒక్కనే టీటీ ఉన్నానండి, రైల్వే చార్ట్స్ నా దగ్గరే ఉన్నాయి, నేను వెళ్ళాలి సార్, వెళ్ళకపోతే మీ ఉద్యోగాలు పోతాయి సార్, అంటే అనుమాట అవ్వకూడదండి అని చెప్పి నేను అన్నాను సార్. అయినా వాళ్ళు ఒప్పుకోలేదండి, నువ్వు తొమ్మిది ఫస్ట్ కర్రా, తొమ్మిది కలిసారా, తొమ్మిది జాగ్రత్త, తొమ్మిది ఉత్తరం పడేగా అని చెప్పి చాలా దీనిగా నాతో మాట్లాడారు సార్. ఇలా బండి స్టార్ట్ అవ్వడం, రన్నింగ్ స్టార్ట్ అయింది సార్ బండి, నేను వాళ్ళు చూసుకొని రన్నింగ్ బండి ఎక్కాను సార్. ఇలా అక్కడే యూనిఫామ్లో ఉన్న ఏసే నా కోట్ పట్టుకుని ఇలా లాగాడండి. నేను నేను ప్లాట్ఫామ్ మీద పడిపోయాను సార్, రన్నింగ్ రన్నింగ్ ట్రైన్ ప్లాట్ఫామ్ పడిపోయాను, పడిపోయిన షోల్డర్ ఇంజురీ అయ్యింది సార్. ఇంజురీ అయినా చూస్తున్న పబ్లిక్ అందరూ ఏం చేశారో వెంటనే వాళ్ళందరూ జీఆర్పీ మీదకి వెళ్ళి వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళు వెళ్ళి అడగడం మొదలెట్టారు సార్, ఏంటండి మీరు ఇలా ఆన్ డ్యూటీ టీటీని మీరు ఎలా ఇచ్చేస్తారని చెప్పి చాలా గట్టిగా అడిగారు సార్. తప్పితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారండి. ఈలోపు ప్లాట్ఫామ్ మీద ఉన్న మన టీసీ ఆఫీసర్ టీటీలు, ఆర్పీఎఫ్లు, రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని టీసీ ఆఫీస్లో కూర్చోబెట్టి రైల్వే డాక్టర్కి, రైల్వే హాస్పిటల్కి మెసేజ్ ఇచ్చారండి. మన రైల్వే డాక్టర్ గారు వచ్చి నాకు ఇంజెక్షన్ మెడిసిన్స్ ఇచ్చారు సార్. తర్వాత నాకు ఎక్స్రే గురించి అని చెప్పి ఎక్స్రే తీయించుకోమని చెప్పారండి. కానీ రాత్రి 11:30-12 అక్కడ మనకి ఎక్స్రే ఫెసిలిటీ కూడా అక్కడ లేదు సార్. ఈలోపు ఏం చేశారంటే మన స్టాఫ్, నేనే పర్సనల్గా మన కుర్దా కమర్షియల్ కంట్రోల్కి, విశాఖపట్నం కమర్షియల్ కంట్రోల్కి, అలాగే మా టీటీ ఇన్ఛార్జ్ చీఫ్ టెక్నీ ఇన్ఛార్జ్ పీజే వైసీసీ రాజు గారికి టెలిఫోన్ మెసేజ్ ద్వారా నన్ను రన్నింగ్ ట్రైన్ దింపేశారండి, నాకు ఇంజురీ అయ్యింది, చార్ట్స్ నా దగ్గర ఉంటుందని చెప్పి నేను మెసేజ్ ఇచ్చాను సార్. తర్వాత ఎస్ఎస్ గారు కూడా నేను రిటర్న్ కంప్లైంట్ పెట్టానండి ఇలా ఇలా జరిగిందని చెప్పి, అతను వెంటనే డాక్టర్ గారితో కలిసి నాకు మెమో ఇచ్చారు సార్, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, విశాఖపట్నం వెళ్ళాలా మెడికల్ ట్రీట్మెంట్ గురించి అని చెప్పి నాకు మెమో ఇస్తుంది. నెక్స్ట్ అవైలబుల్ ట్రైన్ టాటా విశాఖపట్నం, నన్ను ఆర్పీఎఫ్లు మన బరంపూర్ టీటీ తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి నన్ను విశాఖపట్నం పంపించారండి. 5:30 విశాఖపట్నం చేరుకున్నాం సార్. వచ్చిన వెంటనే మా యూనియన్ లీడర్ మౌలి గారు, వేణుగోపాల్ గారు, అదే మన శేఖర్ వీళ్ళందరూ మా కొలీగ్స్ అందరూ కలిసి నన్ను తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఇది సార్ ఇప్పుడు అక్కడ టీటీని ఎవరైతే టీటీలకి భద్రత కల్పించాల్సిన మన గవర్నమెంట్ రైల్వే పోలీసులే వాళ్ళే గుండాల్లాగా మన మీద మమ్మల్ని పట్టుకొని అటాక్ చేసి ఆన్ డ్యూటీలో ఉండి ఆన్ డ్యూటీ కండక్టర్ని
ఇప్పుడు మేము ల్యాబ్ ట్రైన్ ల్యాబ్ మేము ట్రైన్లో లేకపోతే ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటో చెప్పండి సార్. రాత్రి 10:30 ఇలా ప్రవర్తిస్తే మాలా మాకు ఎలా సార్ మాకు సేఫ్టీ? మమ్మల్ని ఏం చేయమంటారు? ఉద్యోగాలు చేయమంటారు? అదృష్టం ఏంటంటే ప్లాట్ఫామ్ మీద పడ్డానండి. అదే ట్రైన్ దగ్గర పడడం ఏ కాల్లో చేయలేదో మా ఫ్యామిలీ చూపించాను సార్. అక్కడ ఒకసారి చూడండి ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కూర్చున్నారండి. అది పరిస్థితి చెప్పండి సార్. మాది అలా ఉందండి మా పరిస్థితి. సుందరంప నీవే మా శరణాగతి అంటూ భక్తులు సింహాద్రి అప్పన్న స్వామిని ముకులిత హస్తాలతో మొక్కుకున్నారు. సింహగిరిపై ప్రహ్లాద మందిరంలో కులమైన స్వామి చెంతకు బారులు తీశారు. బారులు తీరారు. బుధవారం వేకువజామున స్వామికి సుప్రభాత సేవ ఆరాధన జరిగాయి. ఆలయ తలుపులు మూసివేసి స్వామి దేహంపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప స్వరూపంలోకి తీసుకువచ్చారు. వేకువజామున 1:50 ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు స్వామి తొలి దర్శన భాగ్యాన్ని కల్పించారు. తర్వాత 2 దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో చలువ పందిళ్లను బాగా విస్తరించారు. తొక్కిసలాట జరగకుండా బారికేడ్లను నిర్మించారు. త్రాగునీరు మజ్జిగ పానకం అందుబాటులో ఉంచారు. వేద ధర్మ రక్షక శ్రీ విశాఖ అయ్యప్ప అన్న సమారాధన ట్రస్ట్, సీతాపతి రామ మహా అన్నదాన ట్రస్ట్, సత్యసాయి ధ్యాన మండలి, చాగండి కోటేశ్వరరావు సత్సంగ్, విశాఖ జిల్లా రైస్ మిల్లర్ హెరిటేజ్, శ్రీహరి సేవా సంఘం, విశాఖ డైరీ తదితర సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ త్రాగునీరు ప్యాకెట్లు పానకం చక్కెర పొంగలి పులిహోర పండ్లు మధ్యాహ్న భోజనం అందించారు. ఆలయాలు ఉన్నాయి కానీ దేశంలో మరెక్కడా లేని విధంగా సింహాచలంలో కొలువు తీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపచేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు క్షేత్ర ఆవిర్భావానికి కారకుడైన పురూరువ చక్రవర్తి నరసింహస్వామిని మొదటిసారి దర్శించింది అక్షయ తృతీయ నాడే. అందుకే ఆనాటి నుంచి ప్రతి అక్షయ తృతీయ నాడు స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారని స్థల పురాణం తెలియచేస్తోంది. చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో మానవ శరీరంతో సింహాచలంలో విలక్షణమూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే. భక్తులందరికీ ఒక భ్రమ ఉంది, ఈయన చాలా ఉగ్ర రూపం, నృసింహస్వామి అనగానే తీక్ష్ణమైనటువంటి రూపమే, తిరుముఖ మండలమే మనకు దర్శిస్తుంది. కానీ అలా కాదు, ఇక్కడ సింహాచలంలో ఏం చేసినటువంటి స్వామి తీక్ష్ణ రూపం కాదు, ఉగ్ర రూపం కాదు, నృసింహ రూపం కాదు, వరాహ నృసింహ రూపం. శాంత త్రిభంగి లలిత క్షితిగుప్త పాద సింహాచలి జైతి దేవవరో నృసింహ అని శాంతమూర్తి ఆయన. ఆయన ఒక మువ్వంక స్వామి, ఒక చిన్న ఒక అబ్బురమైనటువంటి రూపంతో చాలా లీలాద్భుతమైనటువంటి లీలావరాహ రూపోయం అంటారు. అంచేత ఓ లీలగా నిలబడతాట స్వామి, వంకగా నిలబడతాట స్వామి. అట్లాంటి స్వామి మనని అనుగ్రహించడానికి ఉన్నాడు. సుందరుడు ఆయన, ఏ రకమైనటువంటి రూపంలో ఊరికే ఆయనలాగా ఒక వక్రం కానీ లేదా ఒక కోరలు కానీ లేదా జునపాలు కానీ ఇలాంటి రూపం కాదు మన స్వామిది. శాంతమూర్తి, వరాహమూర్తి. అట్లాంటి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అని స్వామికి మంగళం పాడదాం మనం. అట్లాంటి సుందరమూర్తిని ధరించి వీరందరూ స్వామి అనుగ్రహానికి పాత్రం. గాజువాక ఉడాకోలి సాయిబాబా గుడి పక్కన నూతనంగా గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించారు. దీని ప్రారంభానికి అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరమణ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నేత తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. మంత్రి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతైనా చెప్పారు కానీ కొంచెం వెసులుబాటు కల్పించింది.
యూనియన్ ప్రధానంగా వర్కింగ్ క్లాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ వర్కింగ్ క్లాస్కి ఏమైనా మన అవకాశం ఉంటే మీకున్నటువంటి ప్రాఫిట్స్ కొన్ని తగ్గించుకొని మామూలు అందరూ కూడా ఇవ్వాలని. కొన్ని సందర్భాల్లో ఏమైనా వచ్చినప్పుడు ఈవెంచులిస్ట్ వచ్చినప్పుడు ఏదైనా అనుకోకుండా నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు అటువంటిప్పుడు గవర్నమెంట్ కొంత అడుగుతుంటుంది లేకపోతే కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ స్థిరమైన వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ దీర్ఘన అభివృద్ధి చెంది ఉన్నతమైన వ్యాపారాలకి వ్యాపారంతోనే చేపట్ట 4-5 రకాల వ్యాపారాలు చేసి యువకులు కనుక అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ అభివృద్ధితో పాటు 10 మందికి ఉపాధి కొడుకు అనిపించినట్టుగా ఉంటుంది. రెండవది గ్యాస్ ఏజెన్సీ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కాస్త రేటు ఉన్నారు ఏజెన్సీ ఇనాగ్రేషన్కి మరి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, అందులో ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు శాస్త్ర సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారిని ఆహ్వానించడం, అదే రకంగా మరొక సీనియర్ నాయకు. బులెటిన్ ముగించే ముందు విశేషాలు మరోసారి చూద్దాం. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంగరంగ వైభవంగా అప్పన్న చందనోత్సవం. బరంపురం రైల్వే స్టేషన్ లో టీటీఈపై జీఆర్పీ దాడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. వేరే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.